మనిషి బ్రతుకు కాలములో తాను చింతించవలసినవి ఉన్నాయి, చింతింపకూడనివి ఉన్నాయి. మనుషులంతా దేనిని గూర్చి చింతించుచున్నారు, దేనిని గూర్చి చింత లేకుండా ఉన్నారు? ఈ విషయాన్ని గూర్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. సిద్ధపాటు అనే ఈ కార్యక్రమానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ స్వాగతమును తెలియజేయుచున్నాను. దేవుని వాక్యమును వినటకు సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మనిషి దేనిని గూర్చి చింతించాలి, మనిషి దేనిని గూర్చి చింతింపకూడదు? ఈరోజు ఈ వ్యత్యాసాన్ని మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సూచించినటువంటి వెలుగుతో కూడినటువంటి మార్గమును మనం కనుగొందాం. మనుషులంతా కూడా దేవుని వాక్యము దగ్గరకు రాకపోతే చింతింపకూడని వాటి కోసం రోజంతా తమ బ్రతుకు కాలమంతా చింతిస్తూనే ఉంటారు. చింతించవలసిన వాటిని గురించి అస్సలు పట్టించుకోరు. ఇప్పుడు దేవుని వాక్యము చెంతకు మనిషి రానప్పుడు, ఎప్పుడైతే దేవుని ఆలోచనల్లోనికి మనిషి వస్తాడో దేవుని మనస్సును గ్రహిస్తాడు. అసలు చింతింపవలసినది దేనిని గూర్చి? నా బ్రతుకులో చింత అంతా దేనిని గూర్చి ఉండాలి? ఎందు విషయమై నేను ఆలోచించాలి? ఎందు విషయమై నేను బాధపడాలి? ఏది నెరవేరు వరకు నేను నిద్రపోకూడదు? ఈ విషయాలను మనిషి నేర్చుకుంటాడు. అయితే లోక సంబంధమైనటువంటి దయ్యముల జ్ఞానమును మాత్రమే కలిగి ఉన్నటువంటి మనిషి చింతింపకూడని వాటి కొరకు ఈరోజు చాలా చింతిస్తున్నాడు. దానివలన చివరికి నష్టపోతున్నాడు. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలలో మనం నేర్చుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ఆయన పలికినటువంటి సందర్భాలను మనం చూడగలిగితే, మనిషి అనవసరంగా కొన్ని విషయాలలో చింతిస్తున్నాడు కానీ చివరకు ఏమీ పొందలేకపోతున్నాడు అని ఆయన తెలియజేస్తున్నారు. మొట్టమొదట మనిషి వేటిని గూర్చి చింతింపకూడదో తెలుసుకుందాం. మనిషి తన బ్రతుకు కాలమంతా వేటిని గూర్చి ఏ విషయాలలో చింతించకూడదో తెలుసుకుందాం. ఈ విషయాలను మనం తెలుసుకుంటే దేవుడు చింతించకూడదు అని చెప్పినటువంటి విషయాలలో మనము చింతించుచున్నాము అంటే మనం పొరపాటులో ఉన్నట్టే, తప్పు చేస్తున్నట్టే, కనుక సరిచేసుకోవాలి. మన బ్రతుకు విధానాన్ని సరిచేసుకోవాలి. ఎందు నిమిత్తమై చింతించాలో దాని నిమిత్తమై మాత్రమే మనం చింతిస్తే మనకు ప్రయోజనం కలుగుతుంది. ఒక పరీక్ష హాలులోనికి విద్యార్థి వెళ్ళినప్పుడు, పరీక్షలు రాయటాన్ని కూర్చున్నప్పుడు ఇవ్వబడినటువంటి ప్రశ్నలు ఏమిటో ఆ ప్రశ్నల నిమిత్తం ఆలోచించినప్పుడు చక్కని సమాధానాలు రాయగలడు. చింత అంతా కూడా ఇచ్చిన ప్రశ్న పత్రం మీద ఉండాలి. అంతేకాక అదే సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రశ్నలైనా సరే ప్రశ్న పత్రంలో లేని ప్రశ్నల కొరకు ఆలోచిస్తూ కూర్చుంటే ఏం సమాధానాలు రాస్తాడు? చివరకు ఫెయిల్ అయిపోతాడు. అంటే టెక్స్ట్ బుక్లో, క్లాస్ రూమ్లో ఒకప్పుడు ఈ తరగతికి సంబంధించినటువంటి పాఠాలు ఎన్నో చెప్పారు కదా అని వాటిని గురించి ఆలోచించుకుంటూ ఆ సమాధానాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ కూర్చున్నాడు అనుకోండి, ఇవ్వబడినటువంటి ప్రశ్న పత్రంలో ఆ ప్రశ్నలకు సమాధానాలు ఎప్పుడు రాస్తాడు? కనుక ఈ విషయాన్ని చక్కగా మీరు ఆలోచన చేయాలి. మనిషి బ్రతుకులో దేనిని గూర్చి మనిషి ప్రాముఖ్యంగా చింతించాలి, బాధపడాలి, ఆలోచించాలి, తెలుసుకోవాలి? దీనంతటిని గూర్చి దైవగ్రంథంలో విశ్లేషింపబడింది, మనం నేర్చుకుందాం. అయితే మొట్టమొదట దేనిని గూర్చి చింతించకూడదో తెలుసుకుందాం. ఆ తర్వాత దేనిని గూర్చి చింతించాలో తెలుసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలలో, ఒక మనిషి తన బ్రతుకు కాలమంతా వేటిని గూర్చి చింతించకూడదు అని ఆయన తెలియజేస్తున్నారు. మొట్టమొదట మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథములను తెరచి మత్తయి సువార్త 6:31 నుండి చూడండి. మత్తయి సువార్త 6:31 నుండి, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో
ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ప్రభు తెలియజేసినటువంటి మాటలలో ఆంతర్యాన్ని మీరు గ్రహిస్తున్నారా? లోకమందున్నటువంటి దేవుని జ్ఞానము లేనటువంటి అన్యజనులు వేటిని గూర్చి విచారిస్తారు? వేటిని గూర్చి చింతిస్తారు? బ్రతుకుగాలమంతా ఒకరోజును గూర్చినటువంటి చింత కాదు, బ్రతుకంతా ఈ చింతే. ఏమిటా చింత? ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందము? చూడండి, ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మనుషులందరినీ చూడండి. మీరు కూడా అటువంటి ప్రవర్తనలోనే ఉన్నారేమో ఒక్కసారి పరీక్షించుకోండి. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, అంటే శరీరానికి సంబంధించినవి, లోక సంబంధమైనవి, 60-70 ఏళ్ల జీవితంలో ఈ భూమి మీద మాత్రమే పనికొచ్చేవి. వీటిని గురించి మనుషులంతా ఆలోచిస్తున్నారు. ఒకడు కాదు, ఇద్దరు కాదు, కొంతమంది కాదు, మనుషులంతా. ప్రభు తెలియజేస్తున్నారు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకండి. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆయనే ఇచ్చాడు ఈ భూమిని, ఆయనే ఇచ్చాడు ఈ శరీరాన్ని, ఆయనే పెట్టాడు ఆకలిని, ఆయనే ఇచ్చాడు అన్ని అవసరతలను, ఆయనే తీరుస్తున్నాడు అన్ని అవసరతలను. ఆయన మీద విశ్వాసం ఉందా? ఆయన మీద నమ్మకం ఉందా? మీకు ఇవన్నీ కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీరే కాదు, మీ చుట్టూ మీతో పాటుగా ఎన్నో పక్షులు, ఎన్నో జంతువులు, ఎన్నో జీవులు ప్రతిరోజు జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. వాటన్నిటికీ ఆకలి తీర్చుచున్న దేవుడు, వాటన్నిటి అవసరాలు తీర్చుచున్న దేవుడు మీ అవసరాలను తీర్చడా? కనుక మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని మీరు వెదకాలి. అప్పుడు అవన్నీ, అంటే మీరు వేటిని గూర్చి అయితే చింత కలిగి ప్రతిరోజు బాధపడిపోతున్నారో, ప్రతిరోజు ఆలోచిస్తూ ఉన్న ఆరోగ్యాన్ని కూడా పాడు చేసేసుకుంటున్నారో, వాటన్నిటినీ కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అవసరమైన రీతిలో మీకు దేవుడు వాటన్నిటినీ అనుగ్రహిస్తాడు. మీకు అన్నీ కావాలనని పరలోకపు తండ్రికి తెలియను. కనుక మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతవద్దు. ఈరోజుకు తిన్నా కానీ సంతోషంగా ఉండలేకపోతున్నాడు మనిషి, ఈరోజు కడుపు నిండినా కానీ సంతోషంగా ఉండలేకపోతున్నాడు మనిషి, ఈరోజు సంపాదించుకున్నా కానీ సంతోషంగా ఉండలేకపోతున్నాడు మనిషి. ఎందుకంటే రేపటి పరిస్థితి ఏంటి? రేపు నేను ఏమి తినాలి? రేపు నేను ఏమి ధరించుకోవాలి? రేపు నేను ఎలా సంపాదించాలి? చూసారా, రేపటిని గూర్చిన చింత. ఈ చింత మనిషిలో ఉండకూడదని దైవవాక్యము సెలవిచ్చినది. దేనిని గూర్చి అయితే ఆలోచించాలో దానిని గూర్చి ఆలోచించడం మానేశాడు మనిషి. విలువైన వాటి కోసం ఆలోచించడం మనిషి మానేశాడు. అక్కరకు రాని వాటి కొరకు, అనిత్యమైన వాటి కొరకు మనిషి నిరంతరం ఆలోచిస్తూనే ఉన్నాడు. దేని కొరకు చింతించవలెనో మనిషికి తెలియదు. దైవవాక్యం దగ్గరకు రాకపోతే దేనిని గూర్చి చింతించవలెనో మనిషికి తెలియదు. ప్రియులారా, ప్రభు పలికిన మాటలు అద్భుతం. ఈరోజు మానవ సమాజానికి ఈ మాటల యొక్క అవసరత ఎంత ఎక్కువగా ఉన్నది మీరు ఆలోచన చేయండి. ప్రతి మనిషికి కూడా ఔషధ మూలికలుగా ఈ మాటలు చాలా అవసరం ప్రస్తుత సందర్భాలలో. ఆత్మకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని కలిగించే దేవుని మాటలు ఔషధ మూలికలుగా చాలా అవసరమై ఉన్నది. కానీ మనిషి పట్టించుకోవటం లేదు. మనిషి నాకు వద్దని తోసేస్తున్నాడు, దేవుని వాక్యం నాకు వద్దు అని తోసేస్తున్నాడు. ఎందుకంటే శరీర సంబంధిగా మిగిలిపోతున్నాడు, శరీర సంబంధమైన కోరికలకు బందీ అయిపోతున్నాడు. కనుక ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, వీటిని గూర్చిన చింత మానండి. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా, వీటిని గూర్చిన చింత మానండి, దేవుని రాజ్యమును గూర్చి చింత కలిగి ఉండండి, దేవుని నీతిని గూర్చి చింత కలిగి ఉండండి. వాటిని సంపాదించుకొనుటకు, వాటిని మీ జీవితంలో మీరు ధరించుకొనగలుగుటకు మీరు చింత కలిగి ఉండండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే ప్రభు మాటలలో మరొక సందర్భంలో కూడా ఈ విషయాలను మనం చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 26వ వాక్యాన్ని కూడా చూడండి. లూకా సువార్త
12:26 కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా. ఇక్కడ ఈ మాటలను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ప్రభు అంటున్నారు, అన్నిటికంటే తక్కువైన వాటిని గూర్చి మీరు ఆలోచన చేస్తున్నారు, అవే మీ చేత కావటం లేదు. అన్నిటికంటే తక్కువైనవి, అన్నిటికంటే బలహీనమైనవి, అన్నిటికంటే నిష్ప్రయోజనమైనవి, వాటిని గూర్చి ప్రతి క్షణం మీరు ఆలోచన చేస్తున్నారు. కానీ బలమైన వాటి కొరకు మీరు ఆలోచిస్తున్నారా? ప్రయోజనకరమైన వాటి కొరకు మీరు ఆలోచిస్తున్నారా? నిత్యమైన వాటి కొరకు మీరు ఆలోచన చేస్తున్నారా? ఇదే ప్రభు అడిగేటువంటి ప్రశ్న. ఈ మానవాళిని దేవుడు ఈ ప్రశ్నలతో రేకెత్తిస్తున్నాడు. మీరందరూ కూడా ఆగండి, ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు దేనిని గూర్చి చింతించుచున్నారు, దేనిని గూర్చి చింతింపకున్నారు? చింతించవలసిన వాటిని గూర్చి మీరు పట్టించుకోవడం మానేశారు. వాటిని గూర్చి మీకు చింతలేదు, దేవుని రాజ్యమును గూర్చి మీకు చింతలేదు, దేవుని నీతిని గూర్చి మీకు చింతలేదు, పరిశుద్ధతను గూర్చి మీకు చింతలేదు, పాపక్షమాపణను గూర్చి మీకు చింతలేదు, పరలోక రాజ్యమునకు వెళ్ళాలనేటువంటి చింత మీకు లేదు. కానీ ఈ లోకమందు శరీరపరమైనటువంటి బ్రతుకులో ఏమి తినాలి, జానిడి పొట్టను నింపుకోవటానికి ఏమి తినాలి, ఈ దేహమునకు ఏమి ధరించుకోవాలి, నేను ఎలా బ్రతకాలి, ఎలా సుఖించాలి, ఎలా ఆనందించాలి, ఇదేనా బ్రతుకు? వీటి కొరకు చింతిస్తూ ఆ చింతలోనే ఏదో ఒకరోజు మట్టిలో పోడ్చబడుతున్నాడు, సమాధికి వెళ్ళిపోతున్నాడు. బ్రతుకు పరమార్థాన్ని ఎరుగక, దేవుని చిత్తమును గ్రహించక మనుషులందరూ కూడా ఇదే త్రోవలో వెళ్ళిపోవచ్చున్నారు. అపవాది యొక్క ఆకర్షణలో ఈరోజు బందీలుగా మారిపోయి చెరలో ఉండి నిజమైన ప్రభు అనుగ్రహించిన స్వాతంత్ర్యమును చూడలేక నరకాగ్నికి తరలిపోతున్నారు. మిక్కిలి బలహీనమైన వాటి కొరకు ఈరోజు మనిషి ఆలోచన చేస్తున్నాడు. ప్రయోజనకరమైన వాటి కొరకు మనిషి ఆలోచించలేకపోతున్నాడు. ప్రయోజనకరమైనది ఏమిటి అనగానే, పైనున్నది, పరలోకమందున్నది, దేవుని యొక్క రాజ్యము, దాని కొరకు ఆలోచించాలి. దేవుడు అనుగ్రహించిన రక్షణ కొరకు ఆలోచించాలి. పాపక్షమాపణను పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించి దేవుని కొరకు బ్రతుకుటను గూర్చి ఆలోచించాలి. వీటన్నిటిని గూర్చి, ఇంత విలువైన సంగతులను గూర్చి ఆలోచించటం మానేసినటువంటి మనిషి బలహీనమైన, నిష్ప్రయోజనమైన, జానిడి పొట్టకు సంబంధించినటువంటి పనికి మాలిన విషయములను గూర్చియే చింత కలిగి ఉన్నాడు. ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఆయన చుట్టూ ఉన్నటువంటి మనుషులలో కూడా ఇటువంటి వారిని ఆయన గమనిస్తున్నప్పుడు వారికి ఆయన బోధ చేస్తున్నాడు. ఆ సందర్భాలను ఉదాహరణలుగా మనం చూద్దాం. అసలు అటువంటి మనుష్యులు ఎలా ఉంటారు, వారు మాట్లాడితే ఎలా ఉంటుందో, ఎవరు వారు, లోకపరమైనటువంటి చింతను కలిగిన వారు ఎలా ఉంటారో, ప్రభువు దగ్గర ఉన్నటువంటి వారిలో కొందరిని మనం ఉదాహరణగా చూస్తే, మనం అట్టివారుగా ఉండకూడదని ప్రభువు నేర్పించిన బోధకు అనుకూలమై మన బ్రతుకులను కొనసాగించుకోవాలని, మార్చుకోవాలని మనకు అర్థమవుతుంది. మొట్టమొదట ఒక ఉదాహరణగా మనం చూద్దాం. మార్త అనేటువంటి ఒక స్త్రీ, ఈ స్త్రీ చింతింపకూడని వాటిని గూర్చి చింతించుచున్నది, చింతించవలసిన వాటిని గూర్చి చింత లేకున్నది. ఈ ఉదాహరణ ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. లూకాసువార్త 10:40 నుండి చూడండి. మార్త విస్తారమైన పని పెట్టుకునుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. అనేక ప్రాచీన ప్రతులలో అవసరమైనవి కొన్నియే అని పాఠాంతరము. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరుచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. మార్తా మరియా అను ఇద్దరు సహోదరులున్నారు. వారిద్దరిలో మార్త విచారింపకూడని వాటి కొరకు విచారించుచు,
విచారింపదగిన వాటి కొరకు విచారణ లేకుండా తన బ్రతుకులో దేవుని యొక్క పరమార్థమును తెలియకయే బ్రతుకుచు ప్రభువు దగ్గరకు వచ్చి మాట్లాడుచున్నది. ఏమని మాట్లాడుచున్నది? అనేక పనులున్నాయి, లోక సంబంధముగా అనేక పనులున్నాయి, విస్తారమైన పనులున్నాయి. కనుక నీ దగ్గర కూర్చుని వాక్యం వింటున్నటువంటి నా సహోదరి అయినటువంటి మరియను కూడా నాతో పాటు పంపించు, అనేకమైన పనులను చేయాలి, అనేక పనులు చేయాలి, నాకు సహకారిగా ఉండాలి కదా ఆమె. లోక సంబంధమైనటువంటి పనులు, వంట వండడం, అంట్లు తోమడం, ఆహారం భుజించడం, వస్త్రాలు కుట్టుకోవడం, లోక సంబంధంగా ఎన్నో పనులు, ఇళ్లలో పనులు, కార్యాలయాలలో పనులు, ఊర్లో పనులు, స్నేహితులతో పనులు, బంధువులతో పనులు, కార్యకలాపాలు, వేడుకలు, అబ్బబ్బో ఎన్నెన్నో పనులు, మనుషులు ఎన్నెన్నో పనులను కలిగి ఉన్నారు. ఇవన్నీ కూడా పనికిరానివి, ఇవన్నీ కూడా ఆత్మగా ఈ దేహమును నీవు విడిచిపెట్టిన తరువాత నీతో పాటు రానివి, నీకు ప్రయోజనాన్ని ఇవ్వనివి. మరి నీకు ప్రయోజనాన్ని ఇచ్చేదేంటి? దేవుని కొరకైన బ్రతుకు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని కొరకైన బ్రతుకు. కనుక మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. నా దగ్గరకు వచ్చింది, కూర్చుంది, దేవుని మాటలు వింటున్నది, తన ఆత్మను రక్షించుకొనుటకు ప్రయత్నపడుచున్నది. మరి నీవు విస్తారమైనటువంటి లోక సంబంధమైన పనులను కలిగి ఉండి మరలా తిరిగి నన్ను ప్రశ్నిస్తున్నావు, నీకు చింతలేదా అని. చూసారా, మారత ఏమంటుంది? ప్రభువుని అడుగుతుంది, నీకు చింతలేదా? నేను ఒంటరిగా ఇన్ని పనులు చేసుకుంటుంటే నాకు తోడుగా నా సహోదరి అయినటువంటి మరియను నాతో పాటు పంపించకుండా దేవుని వాక్యం వింటుండగా అక్కడనే నీవు కూర్చుండనిచ్చావు, నీకు చింతలేదా అని అడుగుతున్నది చూడండి. అంటే మానవులు ఎలా మారిపోతారంటే చివరికి తాము భ్రష్టమైనటువంటి పనులు చేస్తూ కూడా ఆ భ్రష్టమైన పనులే మంచి పనులు అనుకుంటూ మంచి పనులను పనికిరానివంటూ నిందిస్తారు. అప్పుడు ప్రభువు నోరు తెరిచి మార్తకు ఉపదేశం చేస్తున్నారు, సమాధానం తెలియజేస్తున్నారు. మార్తా, మార్తా, నిద్రావస్థలో ఉన్నావు, జోగుచున్నావు, నిద్ర మేల్కో. మార్తా, మార్తా, నీవు అనేకమైన పనులను కలిగి ఉండి తొందరపడుచున్నావు, ఆ విచారములో తొందరపడుచున్నావు, ఆ చింత అంతా మీద వేసుకొని తొందరపడుచున్నావు. అయితే మరియా ఆ చింతనంతటిని వదిలిపెట్టి తాను ఈ భూమి మీద తన బ్రతుకు కాలములో దేనిని గూర్చి అయితే చింతించవలనో దానిని గూర్చి మాత్రమే చింతించుచున్నది. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. నిజంగా నీవు ఆలోచిస్తే విస్తారమైనటువంటి పనికిరాని విషయాలను ప్రక్కనబెట్టి పనికొచ్చే ప్రయోజనకరమైనటువంటి కొన్ని పనులను, దేవుని నిమిత్తమైన పనులను నీవు కలిగి ఉండి బ్రతకాలి. అవసరమైనవి కొన్నియే, ఉత్తమమైనది ఒక్కటే, అది పరలోకం, దేవుని కొరకైన జీవితం. పనికిరాని పనులను ఎన్నెన్నో కలిగి ఉన్నావు, పనికొచ్చే పనిని మరియ ఒక్కటి మాత్రమే కలిగి ఉన్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. జాగ్రత్తగా మీరు ఆ మాటను గ్రహించాలి. నీవు కలిగి ఉన్నటువంటి విస్తారమైనటువంటి చింతలు నీ యొద్ద నుండి తీసివేయబడతాయి, అవన్నీ పనికిరానివి, ప్రయోజనము లేనివి, నీకు ఫలితాన్ని ఇవ్వనివి. అయితే మరియ ఏర్పరచుకున్నది చూసావా, ప్రయోజనకరమైనటువంటి పని, ఉత్తమమైన దానిని మరియ ఏర్పరచుకున్నది కనుక అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఈ ప్రపంచంలో ఏ ఒక్కడికి కూడా ఆ పనిని తన యొద్ద నుండి తీసివేయటానికి అధికారం లేదు, హక్కు లేదు, శక్తి లేదు. ఎందుకంటే దేవుడిచ్చిన పని, దేవుడిచ్చిన పని. ఈ పనిని ఎవరైనా తమ యొద్ద నుండి తీయగలరా? ప్రభువు ప్రశ్నిస్తున్నారు. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఉత్తమమైన దానిని మీరు ఏర్పరచుకోండి, మీ యొద్ద నుండి దానిని ఏ ఒక్కరు కూడా తీయలేరు. పనికిరాని పనులను మీరు ఏర్పరచుకుంటున్నారు కనుక, పనికిరాని పనుల్లో మీరు మునిగిపోతున్నారు కనుక, అవి మీ యొద్ద నుండి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే కాలం ఒకటి రాబోచున్నది. అయితే అప్పుడు మీరు రిక్తహస్తాలతో మిగిలిపోతారు. మీకు మీరు చేసినటువంటి లోక సంబంధమైనటువంటి పనుల వలన ఎటువంటి ప్రయోజనం లేకుండా మీరు ఒంటరిగానే వెళ్ళిపోతారు. లోకమందు ఎంతమంది వెళ్ళిపోవటం లేదు చెప్పండి? బ్రతికి ఉండగా ఎన్నో బిజినెస్లు,
బ్రతికి ఉండగా ఎన్నో పనిపాట్లు, హడావడంతా. ఆమె ఉంటే ఇల్లంతా హడావడి, ఆయన ఉంటే కార్యాలయం అంతా హడావడి. భయంకరమైనటువంటి పనులు చేసేస్తుంటారు. ఇది నా పని, ఇది నా పని, ఇది నా పని అనుకుంటూ తలక్రిందులైపోతుంటారు లోక సంబంధమైనటువంటి పనులలో. అయితే చచ్చిపోయిన తర్వాత ఈ పనులన్నీ వారిని విడిచిపెట్టేస్తాయి. పాడె మీద పడుకోబెడతారు. ఆ రోజు అందరూ వారిని చూచి, బ్రతికుండగా ఎన్ని పనులు చేసేసేవాడో, బ్రతికుండగా ఈమెది ఇంత అంత హడావడి కాదు, భయంకరమైన హడావడి. కాలుగాలిన పిల్లిలా తిరిగేస్తూ ఉండేది ఇల్లంతా. కాలుగాలిన పిల్లి ఎలా తిరుగుతుంది, అలా తిరిగేస్తూ ఉండేది ఇల్లంతా. హడావడి, హడావడమ్మా, హడావడి. అయితే ఈరోజు చచ్చిపోయింది హడావడంతా ఒక్కసారిగా ఆగిపోయింది. చచ్చిపోయినటువంటి ఈ స్త్రీ వెనుక ఈ కార్యములన్నీ వెలుచున్నాయి అనుకుంటున్నారా? లేదు, ఇవన్నీ పనికిరానివి, ప్రయోజనమునివ్వనివి. దేవుని కొరకైన చింత ఉన్నదా? దేవుని కొరకైన ఆలోచన ఉన్నదా? అందుకే మరియ ఉత్తమమైన దానిని ఏర్పరుచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఆజ్ఞ జారీ చేయబడింది పరలోకమందున దేవుని యొద్ద నుండి. దేవుని నిమిత్తమైన పనులను ఎవరైతే ఏర్పరుచుకుంటారో అవి వారి యొద్ద నుండి తీసివేయబడవు. మనుషులు వేటిని గూర్చి చింతించుచున్నారు? ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, వేటిని గూర్చి చింతించాలి? ఒక్కసారి గమనించండి. మరో ఉదాహరణ చూద్దాం. ఒక కష్ట సమయంలో, ఒక క్లిష్టమైనటువంటి సందర్భాన్ని ఎదుర్కొంటున్నటువంటి శిష్యులు హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ప్రభువుని అడుగుతున్నారు, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింతలేదా అని. అంతే, ఈ లోకానికి ఉన్నటువంటి విధానం అదేనండి, ఈ లోకం తీరదేనండి. చింతింపకూడని వాటి కొరకు బెంబేలెత్తిపోతారు, చింతింపవలసిన వాటి కొరకు అస్సలు ఆలోచించరు. చూడండి ఈ ఉదాహరణ కూడా చూడండి. ఇటువంటి స్వభావం ఒకవేళ మీలో ఉన్నదేమో పరీక్షించుకోండి. మార్కు సువార్త 4:35 నుండి, మార్కు సువార్త 4:35 నుండి పరిశుద్ధ గ్రంథంలో ఈ సందర్భాన్ని మీరు చూడండి. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనయున్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింతలేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అనగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడాయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరెంకనూ నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఇది కూడా మరొక ఉన్నతమైనటువంటి సందర్భం. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో పాటుగా ప్రయాణంలో ఉన్నారు. దోణిలో ప్రయాణం చేస్తున్నారు, సముద్రము మీద దోణిలో ప్రయాణం చేస్తున్నారు. ఆయన ఆ దోణి అమరమున తలవాల్చుకుని నిద్రపోతున్నారు. ఎందుకంటే చాలా పని ఆయనది, విశ్రాంతి లేకుండా పనిచేసేటువంటి బ్రతుకు ఆయనది, దేవుని కొరకైనటువంటి జీవితం ఆయనది. ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని లోకములోనికి వచ్చి ఆ ఉత్తమమైన దాని కొరకు చింతించుచు దేవుని కొరకు బ్రతుకుచున్నారు ఆయన. లోకాన్ని చూస్తూ చీకటిలో ఉన్నారు, మరణ ఛాయలలో ఉన్నారు. వీరందరిని ఎలా బ్రతికించాలనేటువంటి చింత ఆయనకుంది తప్ప, ఈ జానెడు పొట్టను ఎలా నింపుకోవాలి, రేపటి రోజున రంగురంగుల బట్టలు ఎలా వేసుకోవాలి, ఎలా ఆనందించాలి, సంతోషించాలి, సుఖించాలి అనేటువంటి ఆలోచనలు ఆయనలో లేవు. ఇంత గొప్ప పనిని ఆయన నెరవేర్చుచు ప్రయాణంలో ఉన్నారు కనుక ఆయన తలవాల్చుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సమయంలో ఒక పెద్ద తుఫాను అక్కడ ప్రారంభమైపోయింది. గాలి చేత ఆ ఓడ భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయింది. అయితే యేసుక్రీస్తు ప్రభువును వెంబడించుచున్నటువంటి శిష్యులందరూ కూడా ఎటువంటి ఆలోచనతో ఉండాలి? ప్రభువు మాతో ఉన్నాడు, మేము దేవుని పనిలో ఉన్నాము, మాకు చింతయ్యాలా? దేవుడు మమ్మను కాపాడతాడు కదా, దేవుడు మమ్మను రక్షిస్తాడు కదా, తన దూతల సహాయమును పంపించి మమ్మను ఆయన చక్కగా దరిచేరుస్తాడు కదా అనేటువంటి విశ్వాసం వీరిలో ఉండాలి. కానీ వీరిలో చింత ప్రారంభమైపోయింది. కష్టాలను, వేదనలను, ఇబ్బందులను, శ్రమలను చూడగానే
వీరులు ఏం ప్రారంభమైపోయింది? చింత ప్రారంభమైపోయింది. ఒక మూలకు వెళ్ళి కూర్చొని చాలామంది దిగాలు పడిపోతూ ఉంటారు, కన్నీరు కార్చేస్తూ ఉంటారు, వేదన చెందుతూ ఉంటారు. ఎందుకని ఇదంతా? ఒక కష్టం వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది. దేవుని మీద ఆధారపడకుండా, దేవుని కొరకు బ్రతకకుండా, దేవుని ఆలోచనలతో లేకుండా ఈ బ్రతుకు కాలంలో కలిగినటువంటి కొన్ని శ్రమల నిమిత్తము చింత, వేదన, తీరని బాధ, నలిగిపోతూ ఉంటారు. ప్రభు అంటున్నారు, అందుకే చూడండి ఇక్కడ, ఎందుకు భయపడుచున్నారు? ఎందుకు భయపడుచున్నారు? ఎవరికి భయపడాలి మీరు? దేవునికి భయపడాలి. అంతే తప్ప ఈ లోకంలో చిన్న చిన్న శ్రమలకు భయపడుతున్నారా? ఈ లోకంలో చిన్న చిన్న శ్రమలకు భయపడుతున్నారా? ఆయన గాలిని, సముద్రమును గద్దించి మిక్కిలి నిమ్మలపరిచారు. అప్పుడు ఆయన ఈ మాటలను తెలియజేస్తున్నారు. అయితే ప్రభు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు తొందరపడుతున్నటువంటి శిష్యులు ఏమంటున్నారు చూడండి, ఇంత తుఫాను మా మీదకు వస్తున్నప్పుడు, ప్రాణాపాయ స్థితిలోనికి మేము అందరం వెళ్ళిపోతున్నప్పుడు మమ్మను గూర్చి నీకు చింతలేదా? మేము నాశనమైపోతున్నాం, నీకు చింతలేదా? తొందరపాటుతో తత్తరబిత్తర మాటలు మాట్లాడుతున్నారు చూడండి. తొందరపాటుతో ఎలా మాట్లాడతారు? నాయకుడి మీద నిందలు వేస్తారు. నీకు చింతలేదా? మేమందరం నాశనమైపోతున్నాం, నీకు చింతలేదా? చూడండి, ప్రభు మీద నిందల, ప్రభువుకు చింత లేదా అని ప్రశ్నించడమా? మారతాలాగే ప్రశ్నించింది, శిష్యులు అలాగే ప్రశ్నిస్తున్నారు. దేనిని గూర్చి చింతించాలో తెలియనటువంటి అవివేక జనము ప్రభువునే అడుగుచున్నది, నీకు చింతలేదా అని. నీకు చింతలేదా? దేవునికి ఉన్న చింత అంతా ఒక్కటే, నీవు మారలేదని, నీవు నరకానికి పోతున్నావని. నీకున్న చింత అంతా నీ జానుడి పొట్ట నిండలేదని, నీ సంచి నిండలేదని. అంతేనా? ఇదే వ్యత్యాసం. దేవుని ఆలోచనలోనికి నీవు వెళితే నీవు కూడా దేవునిలాగే ఆలోచిస్తావు, దేవునిలాగే బ్రతుకుతావు. కానీ నీ ఆలోచన అంతా అపవాది ఆలోచన. అందుకే లోక సంబంధమైనటువంటి పనికిరాని పెంట కొరకు పరుగులు తీస్తూ పరుగులు చేస్తూ చింతిస్తున్నావు, 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 బాధపడిపోతున్నావు. ఏదో దొరకలేదని, ఏదో సంపాదించుకోలేదని, ఏదో ఇంకా నీకు నీ చేతికి చిక్కలేదని. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఆలోచించండి. వేటి కొరకు చింతిస్తున్నారు? వేటి కొరకు మీరు చింతించాలి? పైగా ప్రభువు మీద నిందలా? మా పరిస్థితిని చూస్తే నీకు జాలి కలగటం లేదా ప్రభువా అని ప్రభువు మీద నిందలా? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, నీ కొరకు అలాగే ఆయన వేచి చూస్తున్నాడు, నీలో మార్పు కోసం, నీలో పూర్తి పరివర్తన కోసం. నీవు దేవుని కొరకు బ్రతుకుతావని నిరంతరం కళ్ళు కాయలు కాసేలా చూడరంట, దాన్నే కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నాడు ఆయన. నీవు మారతావని, నీవు బ్రతుకుతావని, నీవు దేవుని చిత్తములోనికి వస్తావని, నీ వలన నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా రక్షణలో ప్రవేశిస్తారని గంపెడు ఆశలతో చూస్తున్నాడు ఆయన. కానీ నీవు పనికిరాని వాటి కొరకు చింతిస్తూ 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 ప్రభువునే మరలా నిందిస్తూ ఏమంటున్నావు? నీకు చింతలేదా ప్రభువా అని అడుగుతున్నావు. దారుణమైన విషయం. కనుక దేనిని గూర్చి చింతించాలి, దేనిని గూర్చి చింతించకూడదు, దేనిని గూర్చి చింతించకూడదో ఇప్పటి వరకు నేర్చుకున్నాం, దేనిని గూర్చి చింతించాలో ఇప్పుడు నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను మనం చూద్దాం. దేవుని ఎడల మనకు భయం ఉంటే దేవుడు చెప్పిన మాటలను మనం అనుసరిస్తాం, దేవుని కొరకైన చింతను మనం కలిగి ఉంటాం, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని మనం కలిగి ఉంటాం. దేవునికి భయపడిందేది? దేవునికి భయపడిందేది? లోకంలో ఉన్నటువంటి ఆకలికి భయపడిపోతున్నారు, లోకంలో ఉన్నటువంటి వస్త్రలేమికి భయపడిపోతున్నారు, లోకంలో ఉన్నటువంటి దప్పికకు భయపడిపోతున్నారు, లోకంలో ఉండేటువంటి మరిన్ని ఇతరమైనటువంటి పనికి మాలిన విషయాలకు భయపడిపోతున్నారు, కానీ దేవునికి భయపడుతున్నారా? ఈ మాట చూడండి, యేసుక్రీస్తు ప్రభువు సూటిగా ప్రశ్నిస్తున్నారు. మీరు భయపడాలి, మీరు భయపడవలసిందల్లా దేవునికి మాత్రమే, ఇక దేనికి కాదు. మత్తయి సువార్త 10:28 చూడండి. మత్తయి సువార్త 10:28 మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని
ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఎవరికి భయపడాలి? ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలిగిన వానికి మిక్కిలి భయపడాలి. ఎవరికి భయపడుతున్నారు? కేవలము శరీరానికి హాని కలిగించే వాటికి, వానికి మీరు భయపడుతున్నారు. మీరు ఎవరికి భయపడాలంటే దేవునికి మాత్రమే భయపడాలి. ఎందుకంటే దేవుడు ఆత్మను కూడా నిత్యమందు నరకములో నశింపచేయగలడు, నిత్య నరకాగ్ని. అందు విషయమే మీకు భయం ఉండాలి. ఈరోజు నేను ఆకలితో ఉండిపోతానేమో, ఈరోజు నాకు శరీరానికి బాధ కలుగుతుందేమో, నేను తట్టుకోలేను అని మీరు అనుకుంటున్నారు. కానీ ఆత్మ అసలు తట్టుకోలేదు. ఒకరోజు పస్తులున్నా శరీరం తట్టుకోగలదేమో, కానీ నిత్య నరకాగ్నిలో ఆత్మ అస్సలు తట్టుకోలేదు. కనుక శరీరమును నశింపచేయగలిగిన వానికి కాదు మీరు భయపడటం, ఈ లోకమందు శరీరానికి ఏవో ఇబ్బందులు కలుగుతాయని కాదు మీరు భయపడటం, చింతించడం. మీ ఆత్మను రక్షించుకోండి. ఎందుకంటే ఆత్మను రక్షించుకోకపోతే, ప్రభు అయిన యేసుక్రీస్తులో మహారక్షణను మీరు దేవుని వలన పొందకపోతే, దేవుని కృపకు మీరు పాత్రులు కాకపోతే, మీ ఆత్మ నరకమందు నాశనమవుతుంది. దేహమును ఆత్మను కూడా నరకమందు నశింపచేయగలిగిన వానికి భయపడడం కాదు, మిక్కిలి భయపడండి. మామూలుగా భయపడడం కాదు, మిక్కిలి భయపడండి, వణికిపోవాలి. దేవుడన్న పేరు వినగానే, దేవుణ్ణి తలుచుకోగానే వెన్నులో వణుకు పుట్టాలి. దేవుని కొరకు ఈరోజు నేను ఎలా బ్రతుకుతున్నాను? దేవుని కొరకు నేను ఎలా బ్రతకాలి? దేవుని కొరకు నా నిర్ణయాలు ఏమిటి? దేవుని కొరకు నేను ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాను? ఇలా ప్రతిదినం ప్రతిదినం దేవుని కొరకైన చింతను మనం కలిగి ఉండాలి. మన ఆత్మను రక్షించుకునేట కొరకు మనము చింతను కలిగి ఉండాలి. ఏది ఈరోజు ఆ చింత లోకంలో ఎవరికైనా ఉందా? ఆత్మరక్షణ నిమిత్తము చింత ఎవరికైనా ఉందా? 10 రూపాయలు సంపాదించడానికి లోకంలో అందరికీ చింత ఉంది. ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు నిద్రలో కూడా కలవరింపులు కొంతమందికి. డబ్బు డబ్బు డబ్బు, ఆస్తి సంపాదన, జానుడి పొట్టను పోషించుకోవడం, శరీర సంబంధమైన సుఖాలు, వీటన్నింటి నిమిత్తం కలవరింపు, నిద్రలో కూడా కలవరింపు. ప్రతి ఒక్కడికి ఇటువంటి ఆలోచన, ఇటువంటి చింతే. కానీ ఆత్మ విషయమైన చింత ఎవరికైనా ఉన్నదా? నా ఆత్మను నేను రక్షించుకోగలుగుతున్నానా? దేవుడు అనుగ్రహించిన ఆ గొప్ప రక్షణను నేను పొందగలుగుచున్నానా? ప్రభు అయిన యేసుక్రీస్తులో నేను ఆ రక్షణను స్వీకరించి ఆ రక్షణలో కొనసాగగలుగుతున్నానా? ఎవరికైనా ఇటువంటి చింత ఉన్నదా? ఈ చింత ఉండాలి, ఈ చింత ఉండాలి. ఇటువంటి విషయంలో దేవుడు అడుగుతున్నాడు మానవాళిని, మీకు చింత లేదా? మనుషులు దేవుణ్ణి అడగడం కాదు, దేవుడు అడుగుతున్నాడు ఇప్పుడు మనుషులని. ఏమని అడుగుతున్నాడు? నీ ఆత్మను నీవు రక్షించుకోలేదు, నీకు చింత లేదా? నీ ఆత్మ ఇంకా భయంకరమైన పరిస్థితులలోనే ఉన్నది, నీకు చింత లేదా బిడ్డ? నీకు చింత లేదా? ఎలా నిద్రపోగలుగుతున్నావు? ఎలా నీవు తిన్నది నీకు సహిస్తున్నది? నీ ఆత్మ భయంకరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు అసలు నీవెలా బ్రతకగలుగుతున్నావు బిడ్డ అని దేవుడు అడుగుతున్నాడు. నీకు చింత లేదా? హాయిగా ఎలా నిద్రపోగలుగుతున్నావు? ఆత్మను రక్షించుకుంటేనే కదా అసలైనటువంటి ప్రశాంతత మనకు కలుగుతుంది. కనుక ఆత్మరక్షణ కొరకు ఇప్పుడే ఆలోచించు. ఇదే రక్షణ దినము, ఇప్పుడే అనుకూలమైన సమయం, ఇప్పుడే. దీనిని వాయిదా వేయటానికి వీలు లేదు. రైట్ నౌ, జస్ట్ నౌ, ఇప్పుడే నీవు నిర్ణయం తీసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తులో ఆ రక్షణను స్వీకరించు, ఆత్మను కాపాడుకో. నీ ఆత్మను రక్షించుకొనుటలో, ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్న రక్షణను పొందుటలో నీవు చింతించాలి. ఆ విషయమైన ఆలోచనలు నీవు జీవితాంతం కలిగి ఉండాలి. అలాగే నీ ఆత్మను రక్షించుకునిన పిదప, నీ ఆత్మను దేవుని మార్గంలో నడిపించుకుంటున్నప్పుడు మిగిలిన వారి కొరకు కూడా నీవు ఆలోచించాలి. నీ చుట్టూ అనేక మంది రక్షణ లేకుండా బ్రతుకుతున్నప్పుడు వారందరికీ ఈ రక్షణను చేరువ చేయటానికి నీవు ప్రయత్నించాలి. రక్షణ వాక్యమును చేరువ చేయటానికి నీవు సహకారం అందించాలి.
ఈ విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు మనకు చెప్పేది ఏంటన్నమాట, నీ రక్షణ నిమిత్తం నీవు చింత కలిగి ఉండు, నీ చుట్టూ ఉన్న వారి రక్షణ నిమిత్తం నీవు చింత కలిగి ఉండు. దేవుడు నీకు ఇచ్చినటువంటి చింత ఇదొక్కటే, కానీ నీవు ఏర్పరచుకున్నటువంటి చింత ఏమిటి, లోకమందు శరీరమందు ఈ జానుడి పొట్టను నింపుకోవటానికి నేను ఎలా బ్రతకాలి అనేటువంటి చింతను నీవు ఏర్పరచుకున్నావు. కానీ దేవుడు ఏర్పరిచినటువంటి చింత, దేవుడు నీకిచ్చినటువంటి చింత ఏమిటంటే నీ ఆత్మను రక్షించుకో, నీ చుట్టూ ఉన్న వారి ఆత్మల కొరకు నీవు ఆలోచించు. కొరింథీయులకు పౌలు గారు రాసిన 2వ అధ్యాయము 28వ వాక్యం నుండి చూడండి. ఇవియునుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడాయనా నేనును బలహీనుడను కానా? ఎవడైనను తొట్రుపడినా నాకును మంట కలుగదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చియే అతిశయపడుదును. తన ఆత్మరక్షణ కొరకు ఎన్నో ఇబ్బందులను ఎన్నో కష్టములను అనుభవించుచున్నటువంటి పౌలు గారు తన చుట్టూ ఉన్న వారి ఆత్మల రక్షణ కొరకు కూడా ఎంతో చింత కలిగి ఉన్నారు. ఆ విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నారు. అంటే ఒక దైవజనుడు ఎలా ఉంటాడో చూడండి, తన ఆత్మను రక్షించుకున్నటకు చింత కలిగి ఉంటాడు, తన చుట్టూ ఉన్న వారి ఆత్మలను రక్షించుటకు చింత కలిగి ఉంటాడు. తన చుట్టూ ఉన్నటువంటి జనులందరూ దైవ సంఘములలో ఉండాలని, దేవుని సమూహములుగా వారు బ్రతకాలని ఆయన కోరుకుంటూ వారి కొరకు కూడా చింత కలదు. నా సహోదరులలో ఎవడైనా బలహీనుడైతే నేను బలహీనుడను కాదా అంటున్నారు చూడండి ఆయన. ఎవడైనా తొట్రు పడితే నాకు మంట కలగదా, అంటే నేను ఒక్కడనే బాగుండాలని కాదు, నా ఒక్కడికే దేవుని వాక్యం అంతా రావాలని కాదు, నేను ఒక్కడనే పరలోకానికి వెళ్ళాలని కాదు, నా చుట్టూ ఇంకా అనేక మంది ఉండిపోయారు, నా తరంలో బ్రతుకుచున్న వారు అనేక మంది ఉండిపోయారు. ప్రియులారా, ఇదే ప్రేమ నాలో కూడా ఉన్నది కనుకనే ప్రతిరోజు కష్టమైనా వేదనైనా ఇబ్బంది అయినా ఎన్నో కోల్పోయినా దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన సహాయాన్ని బట్టి మీ అందరికీ దేవుని వాక్యాన్ని నేను అందించగలుగుతున్నాను. మీరు బలహీనులైతే నేను చూడలేను కదా, మీరు తొట్రు పడితే నాకు కూడా మంట కలుగుతుంది కదా, కనుక మీ అందరూ బాగుండాలని కోరుకునేటువంటి వాడునుగా నేను కూడా ఉంటున్నాను. పౌలు గారి యొక్క మనస్సు నాలో కూడా ఈరోజు ఉండుటను బట్టి నేను కూడా అతిశయిస్తున్నాను, దేవుని యందు అతిశయిస్తున్నాను, దేవుడు నాకు ఇచ్చినటువంటి మహాభాగ్యమును బట్టి అతిశయిస్తున్నాను. మీరంతా కూడా ఇలాగే బ్రతకాలి, మీ ఆత్మను రక్షించుకున్నటకు చింత కలిగి ఉండాలి, మీ చుట్టూ ఉన్న వారి ఆత్మను రక్షించుటకు కూడా మీరు చింత కలిగి ఉండాలి. మరి మేము ఈ విషయాలలోనే చింత కలిగి ఉంటే మరి మా కడుపు ఎవరు నింపుతారు, మా వస్త్రములను గురించి ఎవరు ఆలోచన చేస్తారు, లోక సంబంధమైనటువంటి మా అవసరతలను ఎవరు తీరుస్తారని మీరు అడిగితే గనక దేవుడు మీ నిమిత్తము చింతను కలిగి ఉన్నాడనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకండి. పేతురుగారు రాసిన 5వ అధ్యాయం 7వ వాక్యాన్ని కూడా చూడండి. పేతురుగారు రాసిన 5వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక, లేక లక్ష్యము చేయుచున్నాడు గనుక, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీరు దేవుని కొరకు ఆలోచించండి, దేవుని కొరకు మీరు బ్రతకండి. మీ కొరకు చింతించేవాడు ఆయన, మీ కొరకు లక్ష్యము చేసేవాడు ఆయన, మీ అవసరతలన్నీ ప్రతిరోజు తీర్చేవాడు ఆయన. కనుక మీ చింత యావత్తు, మీ చింత యావత్తు లోకపరమైనటువంటి మీ చింతలన్నింటినీ కూడా ఆయన మీద వేసేయండి. ఆయన మీకు చెప్పినటువంటి ఈ మార్గంలో ఉన్న చింతను మీరు కలిగి ఉండండి. మీ ఆత్మను రక్షించుకున్నటకు చింత కలిగి ఉండండి, మీ చుట్టూ ఉన్న వారి ఆత్మలను రక్షించుటకు చింత కలిగి ఉండండి. మీ చింతలన్నీ అంటే లోక సంబంధమైనటువంటి మీ చింతలన్నీ కూడా ఆయనకి ఇచ్చేయండి. ఆయన మిమ్మల్ని గూర్చి లక్ష్యము చేయుచున్నాడు, మీ అవసరతలను ఆయన తీర్చగలడు. కనుక ఎటువంటి సందేహము లేకుండా ప్రాముఖ్యమైన వాటి కొరకు, ప్రయోజనకరమైన వాటి కొరకు, గొప్ప వాటి కొరకు మీరు చింతించండి. అప్పుడు మంచి ఫలమును మీరు పొందుతారు. అంతే తప్ప పనికి మాలిన వాటి కొరకు మీరు చింతిస్తూ లోకమందున్నటువంటి బ్రతుకు కాలమంతా ఈ విధంగానే మీరు గడిపేస్తే చివరకు మీకు ప్రయోజనం శూన్యం. కనుక ఈ విషయంలో చక్కని ఆలోచన కలిగి మంచి నిర్ణయం తీసుకుని ఇప్పుడే రక్షణలో ప్రవేశించి ఆ రక్షణను నలుగురికి పరిచయం చేయటంలో మీ చేయూతను అందించాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుని విషయమైన చింతను కలిగి ఉండి మీ చింత యావత్తు దేవుని మీద వేయాలని ప్రభు పక్షాన మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ ఉపదేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును పరిశుద్ధుడునైన మా కన్న తండ్రి,
మా కొరకు నిరంతరం మీరు ఆలోచన చేస్తున్నారు. మా చింత యావత్తు మీ మీద వేశాము. మమ్మను గూర్చి లక్ష్యము చేసేవారు మీరే. తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ చక్కని మార్గములో ప్రయాణించుచు మా ఆత్మను రక్షించుకొనుటకు చింత కలిగిన వారమై, మా చుట్టూ ఉన్నటువంటి సహోదరుల యొక్క ఆత్మలను రక్షించుటకు చింత కలిగిన వారమై ఉండగలుగుటకు తండ్రి మాకు సహాయమును అనుగ్రహించండి. ఈ మాటలు మాలో ప్రతిఫలించులాగును మీ కృపను దయచేయండి. నాయన, మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకము చేసుకుని ఉన్నతమైన వాటి కొరకు చింతిస్తూ వాటిని పొందేంత వరకు నిద్రపోకుండా నాయన ప్రభువులో ఉన్న రక్షణ ద్వారా తండ్రి మేము ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకోవటానికి చనిపోయిన ఆత్మగా తండ్రి నిత్యత్వంలో మీ కృప వలన ప్రవేశించటానికి యేసుక్రీస్తు ప్రభువును పోలి నడుచుకున్న వారమై మీ చేత మంచి బహుమానమును అందుకోగలగటానికి మమ్మల్ని అందరినీ దీవించమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ మీ మాటలు ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకొని రాగలగటానికి సహాయము చేయమని వేడుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరింతవరకు సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైన సంగతులను విని నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారమవుతున్నది. కేవలం ఈరోజు మాత్రమే కాదు, వారంలో ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని వినే అద్భుతమైనటువంటి అవకాశాన్ని దేవుని కృప వలన మేము మీ ముందుకు తీసుకుని వచ్చాం. ఈ వివరాలన్నీ కూడా మా వెబ్సైట్ను మీరు సంప్రదిస్తే మీకు అర్థమవుతాయి. www.sutotal.com ఇదే మా వెబ్సైట్ యొక్క చిరునామా. మరలా తెలియజేస్తున్నాను, www.sutotal.com. ఈ వెబ్సైట్ను మీరు వీక్షిస్తే ఇందులో ప్రతి సమాచారం మీకు అందజేయబడుచున్నది. ఇంకా ఏమైనా మీకు సందేహాలుంటే వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా వాట్సాప్ నంబర్ 8978414178. ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో ఎటువంటి కొరత లేకుండా మిమ్మల్ని అందరినీ దేవుని యొద్దకు చేర్చుటలో మేము చేయుచున్నటువంటి ప్రతి ప్రయత్నంలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండాలని, పరలోక రాజ్యమును చేరేంత వరకు కూడా మనమందరం దేవుని సమూహముగా ముందుకు కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ ప్రకటనలను ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు, సెలవు. సహోదరులు, మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.